నమస్కారం మనం పిల్లల్లో ఎదుగుదల వాటి గురించి సమస్యల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం పిల్లలు పొట్టిక ఉండటం అంటే ఏమిటి పిల్లలు పుట్టినప్పటి నుంచి వయసు తగ్గట్టుగా పెరుగుతూ ఉంటారు వాళ్ళు పెరుగుదలని మనం నార్మల్ గా హైట్ అనే చార్ట్ గ్రోత్ చార్ట్ అనే ఉంటుంది పిల్లల్లో ఆ గ్రోత్ చార్ట్ లో వాళ్ళ హైట్ మెజర్ చేసి వాళ్ళ ఏజ్ బట్టి ఎంత హైట్ ఉన్నారు అనేది ప్లాట్ చేస్తాం ఆ చార్ట్ లో చార్ట్ లో ప్లాట్ చేసిన తర్వాత ఒక గ్రాఫ్ ప్రకారం వాళ్ళు మిగతా పిల్లలతోటి పోలికతోటి ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా లేక మధ్యస్థంగా ఉన్నారా అనేది తెలుస్తుంది సో ఆ గ్రో చార్ట్ లో వాళ్ళు రెండు స్టాండర్డ్ డీవియేషన్స్ కంటే తక్కువ ఉంటే అంటే 95 నుంచి 99% కంటే మిగతా పిల్లలతోటి సరికాకుండా ఇంకా తక్కువ ఉంటే వాళ్ళని పొట్టి పిల్లలు అని అంటారు సో అట్లా మనం గ్రోత్ ప్లాట్ చేస్తే చిన్నప్పటి నుంచి అది వాళ్ళ ఏజ్ బట్టి సరిగ్గా పెరుగుతున్నారా లేదా అనేది తెలుసుకొని పిల్లలు పొట్టిగా ఉన్నారు అని తెలుసుకోవచ్చు పిల్లలు పొట్టిగా ఉన్నారు అని ఎట్లా తెలుసుకుంటారు పొట్టిగా ఉండడానికి ఇప్పుడు చెప్పినట్టు గ్రోత్ చార్ట్ ఒకటి మానిటర్ చేస్తాము గ్రోత్ చార్ట్ తో పాటు ఇంకా కొన్ని పారామీటర్స్ కూడా చూస్తాము ఇంకా సిట్టింగ్ హైట్ అంటారు లేదు డైలీ హైట్ మానిటరింగ్ డైలీ హైట్ మెజర్మెంట్ చేసి వాళ్ళ ఏజ్ ప్రకారం ఉన్న చార్ట్ ప్రకారం వాళ్ళు తక్కువ ఉన్నారా లేదా అనేది తెలుసుకొని దాన్ని బట్టి పిల్లలు పొట్టిగా ఉన్నారు అని తెలుసుకుంటాం పొట్టిగా ఉన్నారు అని తెలుసుకున్న తర్వాత దానికి ఉన్న కారణాలు ఏంటి అనేది కనుక్కోవాలి సో పొట్టిగా ఉండడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి ఏదైనా హార్మోన్ లోపం వల్ల కానివ్వండి న్యూట్రిషన్ లోపం వల్ల కానివ్వండి ఇంకేదైనా జబ్బుల వల్ల కానివ్వండి ఇవన్నీ కూడా ఎదుగుదలని ఎఫెక్ట్ చేస్తాయి సో ఎదుగుదల ఎఫెక్ట్ అవ్వడానికి ఏ కారణం వల్ల ఎదుగుదల తగ్గింది అనేది చూసుకొని దాన్ని బట్టి ఫర్దర్ గా ఎవాల్యుయేషన్ చేసి ట్రీట్మెంట్ చేసుకోవాలి పిల్లలు ఎత్తు ఏ విషయాల్లో మీద ఆధారపడి ఉంటుంది పిల్లలు పెరగటం అనేది చాలా మటుకు తల్లిదండ్రుల హైట్ మీద ఆధారపడి ఉంటుంది తల్లిదండ్రుల హైట్ ని కూడా మెజర్ చేస్తాం మేము ఎప్పుడైనా పిల్లలు హైట్ పెరగట్లేదు అని ఎవరైనా తల్లిదండ్రులు పట్టుకొచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రుల హైట్ కూడా చూస్తాము ఎందుకంటే దాన్ని జెనెటిక్ పొటెన్షియల్ అంటారు తల్లిదండ్రుల హైట్ వల్ల పిల్లలు ఎంత హైట్ పెరుగుతారు అని ఒక ఎస్టిమేషన్ వస్తుంది దానికి ఒక ఫార్ములా ఉంటుంది దాన్ని బట్టి పిల్లవాడు గాని అమ్మాయి గాని సరిగ్గా పెరుగుతోందా లేదా అనేది తెలుస్తుంది మిగతా కారణాలు ఏంది జెనెటిక్ పొటెన్షియల్ కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ కారణం ఏంటంటే న్యూట్రిషన్ ఏదన్నా కానీ ఎదుగుదల ఉండాలి అంటే ఫస్ట్ సరైన ఆహారం ఉండాలి సమతుల్య ఆహారం ఉండాలి ఫ్రూట్స్ ఉండాలి బరువు సరిగ్గా ఉండాలి సో ఇప్పుడు ఏదైనా జబ్బు వల్ల కానివ్వండి లేదా తినకపోవడం వల్ల కానివ్వండి ఈ సరిగ్గా లేకపోతే బరువు చాలా తక్కువ ఉన్నారు అట్లా ఉంది అంటే అప్పుడు హైట్ కూడా తక్కువ ఎఫెక్ట్ అవుతుంది సో అందుకోసం మిగతా ఈ కారణాల వల్ల ఇవన్నీ హైట్ ని డిసైడ్ చేస్తాయి పిల్లలు సరిగ్గా పెరుగుతున్నారా లేదా అనేది ఎత్తు పెంచడానికి వైద్యం ఎట్లా చేస్తారు ఫస్ట్ ఎత్తు తక్కువ ఉంది అనేది కనుక మనం డిసైడ్ అయిన తర్వాత ముందు కొన్ని బ్లడ్ టెస్ట్లు జరుగుతాయి ఫస్ట్ ఎగ్జామినేషన్ అవుతుంది ఎగ్జామినేషన్ అయిన తర్వాత కొన్ని బ్లడ్ టెస్ట్ జరుగుతాయి నార్మల్ గా మనకి రక్తహీనత ఏమన్నా ఉందా ఇంకేదన్నా లివర్ గాని కిడ్నీ గాని జబ్బు ఏదన్నా ఉందా థైరాయిడ్ జబ్బు ఏదన్నా ఉందా ఇవన్నీ నార్మల్ గా కామన్ గా ఉంటాయి ఇవి మొత్తం అయిపోయిన తర్వాత కొంతమందికి ఇవన్నీ నార్మల్ గా ఉన్నాయి అంటే ఎదుగుదలకి అవసరమైన హార్మోన్ ఏంటి అంటే గ్రోత్ హార్మోన్ అని ఉంటుంది ఈ గ్రోత్ హార్మోన్ పిట్యూటరీ అనే గ్రంథి నుంచి సెక్రీట్ అవుతుంది ఈ గ్రోత్ హార్మోన్ తక్కువ ఉందా నార్మల్ గా ఉందా అనేది తెలుసుకోవడానికి అని చెప్పి కొన్ని టెస్ట్లు చేస్తారు ఇవి బ్లడ్ టెస్ట్లు చేస్తారు నార్మల్ గా టాబ్లెట్ ఇచ్చి కానివ్వండి ఏదైనా ఇంజెక్షన్ ఇచ్చి కానివ్వండి ఈ బ్లడ్ టెస్ట్ చేసి గ్రోత్ హార్మోన్ సరిగ్గా ఉందా లేదా అనేది పరీక్ష చేయాలి గ్రోత్ హార్మోన్ సరిగ్గా ఉంది అంటే అప్పుడు ఎదుగుదలకి మిగతా కారణాలు ఏమైనా ఉన్నాయి అంటే అవి ట్రీట్ చేస్తారు లేదు ఈ లివర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయి న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేస్తే ఆటోమేటికల్లీ బరువు కూడా పెరగడం మొదలవుతుంది కొన్నిసార్లు ఈ ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సీలియాక్ డిసీజ్ అట్లాంటివి అవి కూడా ఎదుగుదలని ఆపుతాయి
ఈ కారణాలు అన్ని ఎవాల్యుయేషన్ అయిన తర్వాత సప్ మిగతా ఏం లేదు ఒక గ్రోత్ హార్మోన్ తక్కువ ఉంది అంటే గ్రోత్ హార్మోన్ అనేది ఇంజెక్షన్ రూపంలో దొరుకుతుంది సో అది రోజు ఇంజెక్షన్ తీసుకుంటే బరువు పెరగడం ఎత్తు పెరగడం స్టార్ట్ అవుతుంది ఈ గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్ సుమారుగా పెరిగే వయసు వచ్చేంత వరకు ఇస్తాం పెరిగే వయసు అమ్మాయిల్లో 11-12 సంవత్సరాల వరకు ఉంటుంది అబ్బాయిలకైతే 14-15 ఏళ్ల వరకు ఉంటుంది సో ఆ సమయం వరకు గ్రోత్ హార్మోన్ ఇస్తాం అది రోజు ఇంజెక్షన్ రూపేణా తీసుకోవాల్సి వస్తుంది ఇంజెక్షన్ లేకుండా ఎత్తు పెరగడానికి ఏమైనా చిట్కాలు ఉన్నాయా ఇంజెక్షన్స్ ఒక గ్రోత్ హార్మోన్ ఒకటే ఉంటుంది గ్రోత్ హార్మోన్ కాకుండా సపోజ్ మనం ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పుడు ఏదైనా థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లం వచ్చింది ఆ థైరాయిడ్ టాబ్లెట్ కనుక ఇచ్చాము అంటే ఆటోమేటికల్లీ ఆ దానికి గ్రోత్ హార్మోన్ కి అవసరం లేకుండా థైరాయిడ్ జబ్బు క్లీన్ అయ్యి క్లియర్ అయ్యి ఎదుగుదల పెరగడం జరుగుతుంది వేరే ఇంకేదైనా విటమిన్స్ ప్రాబ్లం గానీ న్యూట్రిషన్ ప్రాబ్లం గానీ కొన్నిసార్లు రికెట్స్ అంటారు విటమిన్ డి కాల్షియం డెఫిషియన్సీ వల్ల కానివ్వండి ఇట్లాంటి కొన్ని జబ్బుల వల్ల కూడా హైట్ ఎఫెక్ట్ అవుతుంది అట్లా ఎఫెక్ట్ అయితే అవి టాబ్లెట్స్ రూపంలో కనుక మనం ట్రీట్మెంట్ ఇస్తే ఆ జబ్బులు నయమయ్యి ఎదుగుదల మళ్ళీ నార్మల్ కి వస్తుంది గ్రోత్ హార్మోన్ తక్కువ ఉన్న పేషెంట్స్ కి మాత్రము గ్రోత్ హార్మోన్ తప్ప ఇంకా వేరేదేది పనిచేయదు గ్రోత్ హార్మోన్ ఇప్పటి వరకు టాబ్లెట్ ఫామ్ లో రాలేదు అది ఓన్లీ ఇంజెక్టబుల్ ఫామ్ లోనే ఉంటుంది సో కొన్ని చోట్ల వారానికి ఒకసారి ఇచ్చే ఇంజెక్షన్ కూడా స్టార్ట్ అయింది కానీ ఇప్పుడు ఇక్కడ మాత్రం రోజు ఇంజెక్షన్ ఉన్న సొల్యూషన్ ఉంది టాబ్లెట్స్ మిగతా జబ్బులు ఏదైనా ఉండి అవి హైట్ పెంచడం ఆగిపోతే దానివల్ల టాబ్లెట్స్ ఇవ్వచ్చు కానీ గ్రోత్ హార్మోన్ టాబ్లెట్స్ అయితే ఇంకా రాలేదు ఎదుగుదల తక్కువ ఉంటే పిల్లల్ని ఎండోక్రినాలజిస్ట్ కి స్పెషలిస్ట్ కి ఎప్పుడు చూపించాలి నార్మల్లీ అందరిలో అపోహ ఏముంటుందంటే చిన్నప్పటి నుంచి మన పిల్లలు పెరగట్లేదు అని అనిపించినా గానీ ఇంకా వయసు ఉందిలే ఇంకా వయసు ఉంది ఇంకా టైం ఉంది పెరుగుతాడు అని చెప్పి డిలే చేస్తూ ఉంటారు సో కొంచెం లేట్ గా పెరుగుతాడు కొంచెం లేట్ గా వస్తుంది అని చెప్పి లేట్ గా చిన్నగా 10-14-15 ఏళ్ల వయసు వచ్చేంత వరకు పట్టించుకోరు అప్పుడు తీసుకొచ్చి నాకు హైట్ పెరగాలి అని చెప్పి మీరు అప్పుడు స్పెషలిస్ట్ చూపిస్తే అప్పుడు ఎక్కువ ఉపయోగం ఉండదు నార్మల్లీ అమ్మాయిలకైతే పెరిగే వయసు ఈ నెలసరి స్టార్ట్ అయ్యేటప్పటికి ఆగిపోతుంది సో యూజువల్లీ 11-12 సంవత్సరాల వరకు అమ్మాయిలు అబ్బాయిలకైతే 14-15 సంవత్సరాల వరకు పెరుగుతారు ఆ తర్వాత ఇంకా ఎక్కువ పెరగడానికి స్కోప్ ఉండదు సో హైట్ గురించి ఎప్పుడైనా కానీ అమ్మాయిలైనా అబ్బాయిలైనా 10 సంవత్సరాల లోపు మీకు ఎప్పుడు డౌట్ అనిపించినా గానీ వెంటనే చూపండి ఎంత తొందరగా 6-8 ఏళ్ల వయసులో కనుక చూపిస్తే ట్రీట్మెంట్ ఒకవేళ స్టార్ట్ చేసిన దానికి చాలా ఫలితం ఉంటుంది లేట్ స్టేజ్ లో ట్రీట్మెంట్ మనం జబ్బు కనుక్కొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా దానివల్ల ఎక్కువ ఉపయోగం ఉండదు ఎంత డిలే అయితే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం ఈ బోన్స్ అనేవి ఫ్యూజ్ అయిపోతాయి బోన్స్ ఫ్యూజ్ అయిపోతే నిలువు పెరగడం చాలా కష్టం ఇంకా తర్వాత ఓన్లీ అడ్డంగా పెరగలరు కానీ నిలువుగా పెరగలేదు ఇంకా సో అందుకని చాలా చాలా ఇంపార్టెంట్ ఎర్లీ ఏజ్ లో కనుక మీకు ఎప్పుడైనా పిల్లాడు కానీ పిల్ల కానీ తక్కువగా పెరుగుతున్నారు ఇంకా ఇంప్రూవ్మెంట్ రావట్లేదు లేదు మిగతా పిల్ల తల్లిదండ్రులు మిగతా అన్నదమ్ములు అక్క చెల్లెలతో కంపేర్ చేసుకున్నా సరిగ్గా పెరగట్లేదు అనిపిస్తే ఎంత తొందర అయితే అంత తొందరగా చూపిండి దానివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది ట్రీట్మెంట్ ఇచ్చినా పిల్లలు పొడుగ్గా ఉండడం అంటే ఏమిటి కొంతమందికి ఇప్పుడు నార్మల్ గా అందరికీ కన్సర్న్ ఏముంటుంది అంటే పిల్లాడు పొట్టిగా ఉన్నాడు అనే ఎక్కువ కన్సర్న్ ఉంటుంది కానీ కొన్నిసార్లు కొన్ని కండిషన్స్ లో ఏమవుతుంది అంటే పిల్లలు ఉండాల్సిన హైట్ కంటే ఎక్కువ పెరుగుతారు సడన్ గా ర్యాపిడ్ గా పెరగటం మొదలు పెడతారు ఎక్కువ పెరుగుతున్నారు చిన్నప్పుడు అంటే కొన్ని హార్మోన్ కండిషన్స్ వల్ల ఎక్కువ అవుతుంది అది కూడా ఎట్లా చేస్తాము మన మామూలు గ్రోత్ చార్ట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు గ్రోత్ చార్ట్స్ లో మానిటర్ చేస్తాము వాళ్ళ హైట్ వేసి ఏజ్ క్యాల్కులేట్ చేసి డేట్ ఆఫ్ బర్త్ తోటి ఆ హైట్ ప్రకారం వాళ్ళు వయసుకు తగ్గట్టుగా ఎత్తు ఉన్నారా లేదా అనేది చూసుకొని వయసు కాకుండా ఎక్కువ పెరుగుతున్నారు అంటే అప్పుడు అది అబ్నార్మల్ అని డిసైడ్ చేస్తాం సో అట్లా గ్రోత్ చార్ట్ బట్టి డిసైడ్ చేస్తాం
పిల్లలు మొడుగ్గా ఉన్నారని అని ఎట్లా తెలుస్తుంది గ్రోత్ చార్ట్ లో మనం ప్లాట్ చేసి రెగ్యులర్ గా ట్రాకింగ్ చేస్తే ఆ 3 నెలలకి 6 నెలలకి హైట్ మెజర్మెంట్ చేసుకుంటూ సడన్ గా ఎప్పుడైనా గానీ ఎక్కువ పెరగడం మొదలైందా లేక ఇంతకు ముందు నార్మల్ గా పెరుగుతున్న పిల్లవాడు గానీ అమ్మాయి గానీ సడన్ గా ఎక్కువ ర్యాపిడ్ గా పెరగడం మొదలు పెట్టారా అది తల్లిదండ్రులకి కనిపిస్తుంది ప్లస్ మనం గ్రోత్ చార్ట్ లో ప్లాట్ చేస్తే దాన్ని బట్టి తెలుస్తుంది సో గ్రోత్ చార్ట్స్ లో ఎప్పుడైనా గానీ 2 స్టాండర్డ్ డివియేషన్స్ కంటే ఎక్కువ ఉన్నారు అంటే వాళ్ళు ఎక్కువ హైట్ ఉన్నారని చెప్పొచ్చు దానికి తగ్గ కారణాలు ఏంటి అనేది కనుక్కొని ఎందువల్ల అట్లా హైట్ పెరుగుతున్నారు అనేది చూసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తే బెటర్ ఉంటుంది ఎత్తు తగ్గించడానికి ఏమైనా మందులు ఉన్నాయా ముందు ఎత్తు సడన్ గా ఎందుకు పెరుగుతున్నారు అనే దాని కోసమని కారణం కనుక్కోవాలి కొన్ని ఇంపార్టెంట్ కారణాలు హార్మోన్స్ ఎక్సెస్ వల్ల గ్రోత్ హార్మోన్ చిన్నప్పుడు గనుక ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంటే బాడీలో పిల్లలు హైట్ ఎక్కువ పెరగడం మొదలవుతారు ఇంకొకటి ఏమవుతుందంటే ఇంకో కండిషన్ ప్యూబర్టీ అనేది ప్రికాషియస్ గా వస్తే అంటే తొందరగా గనుక వస్తే ఇప్పుడు నార్మల్లీ పెద్ద మనిషి అవటం అంటారు ప్యూబర్టీ అనేది ఆడవాళ్ళకి 10-11 సంవత్సరాల మధ్య జరుగుతుంది అప్పుడు కొంచెం అందరికి హైట్ సడన్ గా పెరుగుతారు అది ఒకవేళ తొందరగా మొదలయ్యి 5-6 ఏళ్ళప్పుడు గనక వచ్చింది అంటే సడన్ గా హైట్ ఎక్కువ కనపడుతుంటుంది సో ఎక్కువ హైట్ మారటం జరిగితే ఈ హార్మోన్స్ వల్ల ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అనేది ఇన్వెస్టిగేట్ చేసి ఆ కారణం ఏంటి అనేది కనుక్కొని ఒకవేళ గ్రోత్ హార్మోన్ గనక ఎక్సెస్ అయితే ఎందువల్ల గ్రోత్ హార్మోన్ ఎక్కడి నుంచి వస్తుంది యూజువల్లీ పిట్యూటరీ నుంచి వస్తుంది సో దాని వల్ల ఎక్కడ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది ఒకవేళ ప్యూబర్టీ అనేది ఎక్కువ తొందరగా వచ్చిందా అనేది చూసుకొని దానికి తగ్గ బ్లడ్ టెస్ట్లు కొన్ని ఇంజెక్షన్లు ఇచ్చిన తర్వాత కొన్ని బ్లడ్ శాంపుల్స్ చూసి ఎందుకు ఏ కారణం వల్ల హైట్ ఇట్లా ర్యాపిడ్ గా పెరుగుతోంది అనేది డిసైడ్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది పిల్లల్లో ఊబకాయం మరియు ఎదుగుదల మధ్య ఏమైనా సంబంధం ఉందా మనకి ఈ మధ్య పిల్లలందరూ ఎక్కువ బరువు పెరగటం మొదలయ్యారు వాళ్ళు బరువు పెరిగినప్పుడు బరువుతో పాటు కొంచెం హైట్ కూడా ఎక్కువ ఉంటుంది పిల్లలకి ఇనిషియల్లీ ఏమవుతుంది అంటే బరువు పెరిగినందుకు బాడీలో ఇన్సులిన్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే కండిషన్ వల్ల ఇన్సులిన్ ఎక్కువ అయితే ఇన్సులిన్ అనేది ఒక గ్రోత్ ఫ్యాక్టర్ లాంటిది సో వాళ్ళకి కొంచెం ఎక్కువ హైట్ ఇనిషియల్లీ కనపడతారు మిగతా పిల్లలతో పోలిస్తే కొంచెం లావుగా ఉన్న పిల్లలు కాస్త హైట్ కూడా ఎక్కువ ఉంటారు సో అది కానీ లాంగ్ రన్ లో ఏమవుతుంది అంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల బాడీలో చాలా చెడు ఇవి జరిగి వాళ్ళకి ఎక్కువ తొందరగా షుగర్ రావటము ఈ మెడ చుట్టూ నల్లగా ఉండటము ఇట్లాంటివన్నీ సింప్టమ్స్ కనపడతాయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి సో ఎదుగుదల కొంచెం ఎక్కువ బరువు ఉన్న వాళ్ళకి ఫస్ట్ లో కొంచెం ఎక్కువ అనిపించినా తర్వాత లాంగ్ రన్ లో దాని వల్ల వచ్చే దుష్ఫలితాలు ఎక్కువ సో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడైనా బరువు ఎక్కువ ఉన్న పిల్లవాడు కానీ అమ్మాయి కానీ హైట్ ఎక్కువ లేదు అంటే వాళ్ళకి గ్యారంటీగా ఏదైనా జబ్బు ఉంటుంది ఎండోక్రైన్ కారణం కానివ్వండి హార్మోన్ ఏదైనా తేడా ఉండడం వల్ల గ్యారంటీగా జబ్బు ఉంది అనేది ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సో కొంచెం అయితే లింక్ ఉంది రెండింటి మధ్యలో కానీ అది ఎందువల్ల అనేది చూసుకొని దానికి తగ్గ టెస్ట్ చేసి అప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎదుగుదల ఎక్కువ ఉంటే పిల్లల్ని ఎండోక్రినాలజీ స్పెషలిస్ట్ కి ఎప్పుడు చూపించాలి ఎప్పుడైతే కానీ పిల్లలు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కాకుండా సడన్ గా పెరిగారు అని అనిపించిందో ఒక నెల 2 నెలల్లో హైట్ కొంచెం చేంజెస్ గా మొదలవుతున్నాయో లేక మిగతా పిల్లలు ఇప్పుడు అక్కయ్య ఉందో లేదో తమ్ముడు ఉన్నాడు అన్న కంపారిజన్ తోటి ఎప్పుడైనా కానీ హైట్ సడన్ గా మారుతోంది అని తెలుస్తోందో ఇట్లా ఎప్పుడు అనిపించినా గానీ వెంటనే ఒకసారి ఎవాల్యుయేషన్ కి తీసుకోండి చూపియండి ఎందుకు అంటే లేట్ స్టేజెస్ లో ఏది డయాగ్నోస్ చేసినా గానీ దాని ఎఫెక్ట్ అంత కరెక్ట్ గా ఉండదు అంత రికవరీ అంత కరెక్ట్ గా ఉండదు పిల్లల్లో ఎప్పుడైనా గానీ గ్రోత్ అనేది కనీసం 4-5 సంవత్సరాల నుంచి గనక మానిటరింగ్ మొదలుపెట్టి వాళ్ళు 14-15 ఏళ్ల వయసు వచ్చేంత వరకు మానిటరింగ్ చేస్తూనే ఉండాలి సంవత్సరం కనీసం
సంవత్సరానికి ఒకసారి చేయాలి స్కూళ్ళల్లో నార్మల్ గా జరుగుతుంది లేదు ఇంటి దగ్గర కూడా మూడు నెలలకి ఆరు నెలలకి ఒకసారి హైట్ మెజర్మెంట్ చేసుకొని చార్ట్ లో ప్లాట్ చేసుకుంటే దాన్ని బట్టి పిల్లవాళ్ళు కరెక్ట్ గా పెరుగుతున్నారా లేదా అనేది తెలుస్తుంది ఒకవేళ ఎప్పుడైతే గానీ వీళ్ళు పెరుగుదల తేడా అనిపించిందో మిగతా కంపారిజన్ తోటి లేదా ఇంతకు ముందు ఉన్న రీడింగ్స్ తోటి అప్పుడు వెంటనే కన్సల్ట్ అవ్వండి.